ఐక్యతను సాటి చెప్తూ కార్మిక వర్గ సమస్యల కోసం మరియు అసంఘటిత సంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం మరి అనుకరగని పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర కలిగిన మరి ఏకైక మునగాడి సంఘంగా మరి ఈరోజు మన భారతదేశంలో మొట్టమొదటగా ఆవిర్భవించినటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. ఈ ఏఐటీయూసీ జెండా నీడన మరి అనేక మంది కార్మికులు తమ వర్గ సమస్యల పరిష్కారం కోసం కార్మికుల హక్కుల కోసం మరి ఎంతోమంది కార్మికులు మరి అసలు బాసినారు. మరి వారందరికీ మరి ఎర్ర జెండా తరఫున మరి తరఫున మరి ఎర్రని వందనాలు లాల్సలాం తెలియజేస్తూ మరి ఈరోజు కార్మికుల ఐక్యత కోసం కార్మిక వర్గ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకునిపోయే భాగంగా మరి ఇక్కడున్నటువంటి అలాగే నాయకులు ఆటోజీ నాయకులు మరి సంఘాలను బలోపేతం చేసుకొని మరింత ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు కేంద్రము రాష్ట్రము అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మరి కార్మిక వర్గాన్ని కాపాడుకునేందుకు మరి ఏదైనా భవిష్యత్ పోరాటాలకు సమాయత్తం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.